కాంటెంట్ రైటింగ్కి ఒకప్పుడు మంచి స్కోప్ ఉండేది. లింక్డ్ఇన్ గురించి టెక్నిక్స్ కానీ అవేర్నెస్ కానీ పెరిగే కొద్దీ లింక్డ్ఇన్ యాడ్స్ అండ్ స్పాన్సర్డ్ కాంటెంట్ ఎక్కువ అవుతుంది. అండ్ ట్విట్టర్లో కూడా న్యూ రూల్స్ వచ్చిన తర్వాత ట్విట్టర్ మానిటైజేషన్ ఎనేబుల్ అయింది. అంటే ట్విట్టర్లో మనం కాంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటే సిమిలర్గా యూట్యూబ్ నుంచి యాడ్ రెవెన్యూ వచ్చినట్టు ట్విట్టర్ నుంచి కూడా యాడ్ రెవెన్యూ వస్తుంది. సో ఇలా డిఫరెంట్ చేంజెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు కాంటెంట్ రైటింగ్కి స్కోప్ చాలా ఎక్కువ ఉంది. ఎర్నింగ్ ఆపర్చునిటీస్ ఇంకా ఎక్కువ అయ్యాయి. ఇప్పుడు మీ ఫ్రీలాన్సింగ్ జర్నీ స్టార్ట్ చేయాలన్నా లేదా ఏజెన్సీకి వర్క్ చేయాలన్నా ఐ థింక్ కాంటెంట్ రైటింగ్ ఈజ్ ఎ గుడ్ స్పేస్. అండ్ నా ఫ్రీలాన్సింగ్ వీడియోలో కానీ లెర్న్ అండ్ ఎర్న్ వీడియోలో కానీ చాలాసార్లు ఈ కాంటెంట్ రైటింగ్ గురించి మెన్షన్ చేశాను కానీ ఎప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ వీడియో చేయలేదు. అందుకే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అండ్ డెఫినెట్గా ఫ్రీలాన్సింగ్లోకి కానీ లేదా మీ కాంటెంట్ రైటింగ్ ద్వారా మనీ ఎర్న్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ ఈ స్పేస్లో ఇంటర్న్షిప్స్ వెతుకుతున్న వాళ్ళకి కానీ ఇది డెఫినెట్గా చాలా యూజ్ అవుతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వాట్ ఈస్ కాంటెంట్ రైటింగ్? మన పర్పస్ని బట్టి మన టార్గెట్ టాపిక్ మీద రీసెర్చ్ చేసి దాని గురించి క్రియేటివ్గా క్లియర్గా ఆడియన్స్కి మన ఇంటెంట్ అర్థమయ్యేలాగా ఏ గ్రామర్ ఆర్ స్పెల్లింగ్ ఎర్రర్స్ లేకుండా ఒక అట్రాక్టివ్ వేలో ఒక పీస్ ఆఫ్ కాంటెంట్ని తయారు చేయడమే కాంటెంట్ రైటింగ్. మార్కెటింగ్ ఫీల్డ్లో కానీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కానీ ఎంటర్టైన్మెంట్లో కానీ ఎక్కడైనా కూడా కాంటెంట్ రైటింగ్ అనేది ఈ మధ్య చాలా అవసరమైన స్కిల్. కాంటెంట్ రైటింగ్ అంటే ఓన్లీ లింక్డ్ఇన్ ఆర్ ట్విట్టర్ అంటే ఇప్పుడు ఎక్స్లో మాత్రమే కాదు ఇంకా చాలా చోట్ల యూజ్ చేస్తారు. అంటే వెబ్సైట్స్లో యూజ్ చేస్తారు, మార్కెటింగ్ మెటీరియల్స్లో యూజ్ చేస్తారు. ఒక బ్రాండ్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా స్పేసెస్ ఉంటాయన్నమాట కంటెంట్ రైటింగ్ అవసరం పడేలాగా. సో అవన్నీ ముందు ముందు మాట్లాడుకుందాం. టైప్స్ ఆఫ్ కాంటెంట్ రైటర్స్. సో కాంటెంట్ రైటింగ్ అనేది చాలా బ్రాడ్ టర్మ్ అనమాట. ఇందులోనే చాలా క్లాసిఫికేషన్ ఉంది. సో ఇప్పుడు టాప్లో ఉన్నవి ఇంపార్టెంట్ వాటి గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ వచ్చేసి బ్లాగ్ రైటింగ్. సో బ్లాగ్స్ అంటే తెలిసినవే కదా, ఇంటర్నెట్లో మనం ఏ టాపిక్ సెర్చ్ చేసినా కూడా చాలా వేరియస్ లింక్స్ వస్తాయి. సో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి వేరియస్ టాపిక్స్ గురించి వీడియోస్ ఎలా చేస్తామో అలాగే ఒక బ్లాగ్ పేజ్ మెయింటైన్ చేస్తే అందులో వేరియస్ టాపిక్స్ గురించి బ్లాగ్స్ రాస్తామన్నమాట. సో అది ఐదర్ మన పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ గురించి కావచ్చు లేదా ఏదైనా టాపిక్ అంటే టెక్నాలజీని పట్టుకుంటే AIML లేదా టెక్నాలజీలో వస్తున్న ట్రెండ్స్, కోడింగ్, సో ఇలా వేరియస్ టాపిక్స్ సబ్ టాపిక్స్ గురించి రాయొచ్చు అన్నమాట. సో ఈ బ్లాగ్ రైటింగ్కి వచ్చేసి చాలా రీసెర్చ్ చేయాలి అండ్ వాటన్నిటినీ సింపుల్గా అర్థమయ్యేలాగా డ్రాఫ్ట్ చేయగలగాలన్నమాట. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే ఈ బ్లాగ్ రైటింగ్కి SEO నాలెడ్జ్ అనేది పక్కా ఉండాలి. ఎందుకంటే మనం రాసి అప్లోడ్ చేసిన తర్వాత ఆడియన్స్ సర్చ్ చేశాక వాళ్ళకి కనిపించాలని ఏం లేదు. మనం ఏదైనా సర్చ్ చేసినప్పుడు టాప్లో వచ్చినవి మాత్రమే క్లిక్ చేస్తాం కానీ మోస్ట్లీ మొత్తం కింది వరకు స్క్రోల్ చేసి నెక్స్ట్ పేజ్ ఆ నెక్స్ట్ పేజ్కి వెళ్ళము. సో ఫస్ట్ పేజ్లో వస్తే మాత్రమే మన బ్లాగ్ని వేరే వాళ్ళు క్లిక్ చేసే ప్రాబబిలిటీ ఉంటుంది. అది కూడా టాప్లో వస్తేనే ఎక్కువ రీచ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలా టాప్లో రావాలన్నా ఫస్ట్ పేజ్లో రావాలన్నా దానికి SEO నాలెడ్జ్ ఈజ్ మస్ట్. అండ్ మీరు కావాలనుకుంటే పర్సనల్ బ్లాగ్ పేజ్ మెయింటైన్ చేయొచ్చు, బట్ కొన్ని బ్రాండ్స్ వచ్చేసి కావాలని బ్లాగ్ రైటర్ని హైర్ చేసుకుంటాయి వాళ్ళ బ్రాండ్ బ్లాగ్ పేజ్ మెయింటైన్ చేయడం కోసం. నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ రైటర్. సో టెక్నికల్ రైటర్ అంటే కంప్లీట్లీ టెక్నికల్ స్టఫ్ గురించి క్లియర్గా అర్థమయ్యేటట్టు ట్రై చేయగలగాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా యాప్ కొత్తగా ఇంట్రొడ్యూస్ చేశారనుకోండి, ఆ యాప్ ఎలా వాడాలి అన్న దాని గురించి క్లియర్గా అర్థమయ్యేలాగా రాయాల్సి ఉంటుంది. లేదా ఒక ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు దాన్ని ఎలా వాడాలో ఒక మాన్యువల్ రాయాల్సి ఉంటుంది. సో ఇలాంటి వాటికి అంటే ఈ హౌ టూస్ కానీ లేదా ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ మాన్యువల్స్ కానీ గైడ్స్ ఇలాంటివన్నీ రాయడానికి టెక్నికల్ రైటర్స్ని హైర్ చేసుకుంటారనమాట. అండ్ సెకండ్ వచ్చేసి మనం ఏదైనా యాప్ యూజ్ చేసినప్పుడు యాప్లో టెక్స్ట్ కనిపిస్తుంది కదా, సో వాటికి కూడా టెక్నికల్ రైటర్ సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా రైటర్. సో బేసికల్గా మీకు చాలా ఐడియా ఉంటుంది సోషల్ మీడియా రైటర్ గురించి, బట్ ఇక్కడ చాలా స్ట్రాటజికల్గా రాయాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక రీల్కి ఎలాంటి క్యాప్షన్ ఇస్తే దానికి హై ఎంగేజ్మెంట్ రావచ్చు లేదా ఆ రీల్ని లాస్ట్ వరకు చూసే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది.
ఉంటుంది. సో అవన్నీ మైండ్ లో పెట్టుకొని రాయాల్సి ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకా లింక్డ్ఇన్, ట్విట్టర్ గురించి అయితే తెలిసింది, అవి ప్యూర్లీ కాంటెంట్ ప్లాట్ఫామ్స్. ఇప్పుడు సోషల్ మీడియా రైటర్ నుంచి లింక్డ్ఇన్ అండ్ ట్విట్టర్ రైటర్స్ ని సపరేట్ గా తీసుకుంటున్నారు, బికాస్ లింక్డ్ఇన్ పేజ్ ని గ్రో చేయడానికి ఈ మధ్య చాలా మంది ఏజెన్సీస్ తోటి టైఅప్ పెట్టుకుంటున్నాయి, లేదా ఫ్రీలాన్స్ రైటర్స్ ని హైర్ చేసుకుంటున్నాయి. సో చెప్పాలంటే ఈ లింక్డ్ఇన్ అండ్ ట్విట్టర్ అంటే ఇప్పుడు ఎక్స్ రైటర్స్ కి ఒక సపరేట్ వర్క్ జోన్ ఏర్పడింది అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ రైటర్. సో బేసికల్ గా మనం చూసినట్టయితే మనకి ఎన్ని మెయిల్స్ వస్తాయి ఏదైనా యాప్స్ గురించి కానీ, లేకపోతే కొన్నిసార్లు ఏదైనా ప్లాట్ఫామ్లో మనం సైన్ ఇన్ అయితే చాలు ఊరికూరికే ఏదో ఒక నోటిఫికేషన్ కానీ ఏదో ఒక మెయిల్స్ వస్తూనే ఉంటాయి. 80% మనం అసలు ఆ మెయిల్స్ని ఓపెన్ చేసి కూడా చూడము. బట్ కంటిన్యూస్గా మనం మెయిల్ ఓపెన్ చేసినప్పుడు ఆ బ్రాండ్ నేమ్ కానీ లేకపోతే అలాంటివి ఏమైనా చూసినప్పుడు మనం మెంటల్గా ఆ బ్రాండ్ నేమ్ అనేది మన మైండ్లో ఫీడ్ అయిపోతుంది అన్నమాట. గూగుల్లో ఎప్పుడైనా సెర్చ్ చేసినప్పుడు మనం ఆటోమేటిక్గా వాళ్ళ వెబ్సైట్ కానీ వాళ్ళ యాప్ని కానీ ప్రిఫర్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయంట. సో ఇక్కడ సైకాలజీ ప్లేస్ ఏ క్రేజీ రోల్ ఇన్ క్రియేటివ్ ప్రాసెస్. అండ్ నేను చెప్పాను కదా 80% మనం మెయిల్స్ ఓపెన్ చేయమని చెప్పేసి, కానీ ఆడియన్స్ని ఓపెన్ చేసేలాగా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలన్నమాట. అలా డిఫరెంట్గా హెడ్లైన్స్ ఫామ్ చేయడం కానీ, కాల్ టు యాక్షన్ ఫ్రేసెస్ యూజ్ చేయడం కానీ, ఇలాంటివి చేయడం వల్ల సేల్స్ పెరుగుతాయి ఆర్ వాళ్ళ వెబ్సైట్కి ట్రాక్షన్ పెరుగుతుంది. సో అందుకే ఈమెయిల్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ ఈమెయిల్ రైటర్స్ వచ్చేసి న్యూస్ లెటర్స్ పంపించాల్సి ఉంటుంది, అండ్ సేల్స్కి రిలేటెడ్గా యునీక్ మెయిల్స్ ఫామ్ చేయగలగాలి. నెక్స్ట్ వచ్చేసి స్క్రిప్ట్ రైటర్. సో స్క్రిప్ట్ రైటర్ అనగానే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది, ఈ మధ్య యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మందిని స్క్రిప్ట్ రైటర్స్ని హైర్ చేసుకుంటున్నారు. ఒక టాపిక్ ఇస్తే దాని గురించి రీసెర్చ్ చేసి దాని గురించి ఒక స్క్రిప్ట్ రాసి ఇవ్వాలన్నమాట. సింపుల్గా చెప్పాలంటే అదే స్క్రిప్ట్ రైటింగ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఆర్ ప్రోమో రైటర్. సో మనం యూట్యూబ్లో కానీ లేదా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏదైనా సరే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ అండ్ ప్రోమోస్ కనిపిస్తాయి మనకి. సో వితిన్ ఫ్యూ సెకండ్స్లోనే ఆడియన్స్ ని హుక్ చేయాల్సి ఉంటుంది. సో అది డెఫినెట్లీ నాట్ అన్ ఈజీ టాస్క్, అండ్ దానికోసం గంటలు గంటలు బ్రాండ్ ఓనర్స్ ఆర్ కాంటెంట్ క్రియేటర్స్ అయితే స్పెండ్ చేయలేరు. అందుకే వాళ్ళకి యాడ్ అండ్ ఈ ప్రోమో రైటర్స్ ని హైర్ చేసుకుంటారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి గోస్ట్ రైటర్. గోస్ట్ రైటర్ అంటే వేరే వాళ్ళ తరపున మనం రాయాలన్నమాట, కాకపోతే అది చదివే వాళ్ళకి అనిపించకూడదు వీళ్ళు ఎవరో రాస్తున్నారా ఏంటి అని చెప్పేసి, స్వయంగా వాళ్ళే రాస్తున్నట్టు ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ కానీ, పొలిటీషియన్స్ కానీ, బిజినెస్ పీపుల్ కానీ చాలా మంది ట్విట్టర్, లింక్డ్ఇన్ అన్నిట్లో ఉంటారు. బట్ వాళ్ళకి అంత టైం ఉండదు కదా ట్విట్టర్లో, లింక్డ్ఇన్లో ఈ ఎస్సీఓ కానీ జనాలని అట్రాక్ట్ చేసేలాగా రాయడం అనేది. సో దే విల్ హైయర్ గోస్ట్ రైటర్స్ అనమాట, నాట్ ఎవ్రీవన్ బట్ మెనీ ఆఫ్ దెమ్. సో వీళ్ళు ఏంటంటే వాళ్ళ టోన్లోనే కాంటెంట్ ఇవ్వగలగాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా సెలబ్రిటీకి ఆర్ పొలిటీషియన్కి రాస్తున్నారనుకుందాం, మీరు ఒక క్రేజీ టీన్ లాగా మచ్చ బ్రో అలాంటి వర్డ్స్ యూజ్ చేశారనుకోండి, ఇట్ డజంట్ మేక్ సెన్స్ అట్ ఆల్. సో అక్కడ కాంటెక్స్ట్తో పాటు మీరు ఎవరికి రాస్తున్నారో వాళ్ళ టోన్ మెయింటైన్ చేయగలగాలి, వాళ్ళలాగా రాయగలగాలి, దాన్నే గోస్ట్ రైటింగ్ అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాపీ రైటింగ్. సో కాపీ రైటింగ్ అంటే ఒక ప్రోడక్ట్ కానీ, ఒక సర్వీస్కి సంబంధించి కానీ ఒక కాన్సెప్ట్ లేదా ఒక సెట్ ఆఫ్ టెక్స్ట్ రాస్తాము. సో కాపీ రైటింగ్ అనేది అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్కి సంబంధించింది అనమాట. సో మనం రాసిన టెక్స్ట్ చదివి ఆడియన్స్ ఒక స్పెసిఫిక్ యాక్షన్ పర్ఫామ్ చేయడం దీని ఏం అయి ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ప్రోడక్ట్ గురించి రాశారనుకోండి, సో అది చదవగానే దీన్ని కొనుక్కుందామని చెప్పేసి వాళ్ళకి ఫీల్ రావాలి. సో అలా న్యూస్ పేపర్లో ఉన్న యాడ్ పేజ్లో కానీ, లేదా సోషల్ మీడియా పోస్ట్లో కానీ, లేదా ఏదైనా వెబ్సైట్లో ఉన్న చిన్న టెక్స్ట్ చదివి కానీ అరే ఇదేదో బాగుంది దీన్ని ట్రై చేద్దామని చెప్పేసి మనకు అనిపించింది అనుకోండి, ఆ ఫ్రేజ్ లేదా టెక్స్ట్ వచ్చేసి కాపీ రైటర్ రాసిన టెక్స్ట్ అనమాట. హౌ టు బికమ్ ఏ కాంటెంట్ రైటర్. సో మీకు రాయడం అంటే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా మీరు ఈ జోన్లోకి రావచ్చు. సో దీంతోపాటు మీరు ఎస్సీఓ కూడా నేర్చుకుంటే డెఫినెట్గా మీకు అది ఈ జోన్లో హెల్ప్ అవుతుంది. అండ్ దాని తర్వాత మీరు ఒక నీష్ చూస్ చేసుకోండి. అంటే మీరు ఇప్పుడు రాయడానికి రెడీగా ఉన్నారు కరెక్టే, సో రాయాలి అని అంటే ఏ టాపిక్ మీద రాస్తారు మీకంటూ కొంచెం ఐడియా ఉండాలి కదా, ఇంట్రెస్ట్ ఉండాలి కదా,
సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు గేమ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనుకోండి, అప్పుడు మీరు గేమ్స్ గురించి ఇంకా ఇంకా రీసెర్చ్ చేసి దాని గురించి ఇంకా రాయాలనుకుంటారు. లేదా మీకు మూవీస్ ఇంట్రెస్ట్ అనుకోండి, మూవీస్ గురించి రీసెర్చ్ చేసి ఇంకా రాయాలనుకుంటారు. మీకు బిజినెసెస్ గురించి ఐడియా ఉంటే బిజినెసెస్ సైడ్. సో ఇలా ఏదో ఒక ఫీల్డ్ చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత దానికి రిలేటెడ్ కొంచెం కాంటెంట్ రాయండి. ఐదర్ మీరు బ్లాగ్స్ రాయొచ్చు, లేదా ఏదైనా కేస్ స్టడీ రాయొచ్చు. సో ఇలాంటివి ఏమైనా. సో ఇలా రాయడం వల్ల మీకు ఫస్ట్ థింగ్ ప్రాక్టీస్ అవుతుంది, అండ్ సెకండ్ వచ్చేసి అదొక ప్రూఫ్ లాగా ఉంటుంది అనమాట. మీరు ఇప్పటివరకు ఏం రాశారు అని చెప్పేసి మీరు ఎవరైనా మిమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తే యూ కెన్ షో దట్. అండ్ మీరు చూస్ చేసుకున్న ఇంట్రెస్ట్ని బట్టి మీరు మీ కాంటెంట్ని పోస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. సో ఐదర్ లింక్డ్ఇన్లో, ట్విట్టర్లో, కోరాలో, బ్లాగ్స్లో, ఎనీవేర్ మీకు మంచి రీచ్ వస్తూ ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్లో మీరు ఇంకా కొన్ని నేర్చుకుంటూ ఉంటారు. అండ్ ప్యారలలీ మీరు ఒక పోర్ట్ఫోలియో తయారు చేసుకోండి. తయారు చేసుకున్న తర్వాత మీ ఫ్రీలాన్సింగ్ ఆర్ జాబ్ ట్రయల్స్ని స్టార్ట్ చేయొచ్చు. సో ఫ్రీలాన్సింగ్ గురించి కంప్లీట్లీ ఒక వీడియో చేశాను, ఎలా అప్లై చేయాలి ఏంటి అన్నది అందులో ఉంటుంది కంప్లీట్గా. సో మీరు ఫ్రీలాన్సింగ్కి ట్రై చేసుకోవచ్చు. అండ్ ఆఫ్లైన్లో జాబ్స్కి ఎలా అప్లై చేయాలన్నది కూడా ఒక వీడియో చేశాను. సో దాని ద్వారా ఈ ఆఫ్లైన్ జాబ్స్కి ఎలా అప్లై చేయాలో మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇలా ఫ్రీలాన్సింగ్ ట్రై చేయండి, ఆఫ్లైన్ జాబ్స్ ట్రై చేయండి, ఇంటర్న్షిప్స్ ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే, కొన్ని ప్లాట్ఫామ్స్లో కాంటెంట్ రైటింగ్కి కాంపిటీషన్స్ అవుతుంటాయన్నమాట, అందులో కూడా పార్టిసిపేట్ చేయండి. ఇంకా ఎర్నింగ్ విషయానికి వస్తే ఎక్స్పీరియన్స్డ్ కాంటెంట్ రైటర్స్కి శాలరీస్ ఎక్కువ ఉంటాయి. బట్ స్టార్టింగ్లో మీరు ఫ్రీలాన్సింగ్ చేసినా కూడా చాలా ఎక్కువే ఎర్న్ చేయొచ్చు, ఎందుకంటే మీరు మల్టిపుల్ క్లయింట్స్కి సర్వ్ చేస్తారు కాబట్టి. అండ్ కాంటెంట్ రైటింగ్ని ఎర్నింగ్ లాగా కన్వర్ట్ చేయడానికి మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి ఆన్లైన్లో, మీరు ప్రిఫర్ చేయొచ్చు. అండ్ యూట్యూబ్లో కూడా బాగానే వీడియోస్ ఉంటాయి. అండ్ శ్రేయాపత్ర లింక్డ్ఇన్ గర్ల్ అని చెప్పేసి ఫేమస్. సో కాంటెంట్ రైటర్స్ది ఒక ఏజెన్సీ కూడా రన్ చేస్తుంది. So you can follow her for more. And this is about content writing. Hope you learned something. And inka Neo Explore lo em videos kavali anukuntunaru comments lo pettandi. అండ్ మన నియో ఎక్స్ప్లోర్లో కాంటెంట్ రైటింగే కాదు, గ్రాఫిక్ డిజైనింగ్, గేమ్ డెవలప్మెంట్, ఇవన్నీ టాపిక్స్ మీద వీడియోస్ ఉన్నాయి. డెఫినెట్గా గో వాచ్. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం నియో ఎక్స్ప్లోర్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ బెల్ ఐకన్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నియో ఎక్స్ప్లోర్. అండ్ డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ లింక్డ్ఇన్ యాస్ వెల్. లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్.